ఏపీలో 3 రాజ్యసభ సీట్లు ఖాళీ అయ్యి డిసెంబర్ 20 ఎన్నిక జరగనుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభకు ఎంపికైన ఆర్ కృష్ణయ్య, మోపిదేవి వెంకటరమణ, బీదామ స్థానరావు ఈ ముగ్గురు హఠాత్తుగా రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ 3 స్థానాలకి వీళ్ళు ఇప్పుడు ఈ 3 స్థానాలకు ఉప ఎన్నిక జరిగితే 3 స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ ఖాతాలోనే పడే అవకాశం ఉంది. ఎందుకంటే అసెంబ్లీలో పూర్తిగా వాళ్ళకే మెజారిటీ ఉంది కాబట్టి. అయితే ఇప్పుడు ఈ 3 స్థానాలని తిరిగి ఎవరితో భర్తీ చేస్తారో అన్న దానిపైన కూడా చర్చ నడుస్తోంది. ఈ 3 స్థానాలు బీసీలకు సంబంధించినవే. జగన్మోహన్ రెడ్డి బీసీ అభ్యర్థుల్ని ఇక్కడ నిలబెట్టారు. ఆర్ కృష్ణయ్య, మోపిదేవి వెంకటరమణ, బీదామ స్థానం ముగ్గురు బీసీలే. అయితే మోపిదేవి వెంకటరమణ అయితే రాజీనామా చేసే సమయంలోనే చెప్పారు, నాకు ఢిల్లీలో ఉండడం ఇష్టం లేదు, నేను ఏమున్నా లోకల్లోనే రాజకీయాలు అంటేనే నాకు ఇష్టం, రాజ్యసభకు పంపాను కానీ నేను ఏమి చేయలేకపోయాను, ఆ రోజు ఉద్దన్న కూడా పంపించేశారని అన్నారు. సో ఆయన రాజ్యసభకు మళ్ళీ వెళ్ళడానికి సుముఖంగా లేరు అన్నది స్పష్టం. ఇక ఆర్ కృష్ణయ్య అయితే ఏపీలో అనేక మంది బీసీ నాయకులు ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి తన ఈక్వేషన్లు ఆయన వేసేసుకొని బీసీ నాయకుడుగా ఉన్న ఆర్ కృష్ణయ్యకి పేరు ఇస్తే, సీట్ ఇస్తే మొత్తం బీసీలంతా తన వెంట వస్తారనుకున్నారు, లేకుంటే ఆయన మొత్తం బీసీలంతా తన వెంట తీసుకొని వస్తారనుకున్నారేమో. కానీ ఎంతోమంది వ్యతిరేకించినా, బీసీ నాయకులే వ్యతిరేకించినా, జగన్మోహన్ రెడ్డి మాత్రం తెలంగాణ నుంచి ఆర్ కృష్ణయ్యని తెచ్చి రాజ్యసభకు పంపించారు. కానీ ఆయన అయితే ఆ కృతజ్ఞతను చూపలేకపోయారు. ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందో ఆయన కూడా రాజీనామా చేసేసి రాజ్యసభ సీట్కి, రాజ్యసభ ఎంపీగా ఉండడం వల్ల బీసీల కోసం పోరాటం చేయడంలో కాస్త ఇబ్బంది అవుతోంది, కేవలం బీసీల కోసం పోరాటం చేయాలన్న ఉద్దేశంతోనే రాజ్యసభ సీటుకు రాజీనామా చేశానని చెప్పేశారు. సిల్లీ కారణం, ఇంకేం చేసే లేదు కదా, అయిపోయింది. ఇక బీదామా స్థానరావు, ఆయన బాగా డబ్బులున్న వ్యక్తి, హఠాత్తుగా వైసీపీలోనికి రావడం, హఠాత్తుగా రాజ్యసభ ఇవ్వడం అయితే జరిగిపోయింది. దాని వెనక ఏం జరిగిందన్నది వాళ్ళే ఆలోచించుకోవాలి వైసీపీ వాళ్ళే. ఇప్పుడు ఈ ముగ్గురు రాజీనామా చేశారు. బీదా మస్తానరావుకి అయితే బాగా డబ్బులున్న వ్యక్తి, సో ఆయనకు మళ్ళీ రెన్యువల్ చేస్తారు అంటున్నారు. అంటే ఇప్పుడు ఏంటి, ఆ బీదా మస్తానరావుకి వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి ఏపీలో అధికార పార్టీలో ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయన తెలుగుదేశం పార్టీతో ఒప్పందం చేసుకొని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజీనామా చేస్తాను, ఉప ఎన్నిక వస్తుంది, ఎలాగో ఎమ్మెల్యేలంతా మన వాళ్ళే కాబట్టి, మీ పార్టీ వాళ్ళే కాబట్టి నన్ను మళ్ళీ అక్కడి నుండి పంపించండి, నేను మీకోసం మీ పార్టీ కోసం మీ పార్టీ గుర్తు మీద ఉంటాను అని చెప్పినట్టున్నారు. డీల్ చేసుకున్నారు. మరి డబ్బులు మారాయా లేదన్నది ఇంకా భగవంతుడికే తెలియాలి. నీతివంతమైన రాజకీయాలు అయితే ఇక్కడ నడవడం లేదు, అన్ని దిగజారిపోయిన రాజకీయాలే నడుస్తూ ఉన్నాయి మన రాష్ట్రంలో. ఒక పార్టీ అని కాదు, అన్ని పార్టీలోనూ అలాగే తెచ్చారు నాయకులంతా. బీదామా స్థానరావుకి అయితే మళ్ళీ రెన్యువల్ చేస్తాను అంటున్నారు. మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య వాళ్ళైతే రాజ్యసభకు వెళ్ళే ఉద్దేశం లేదు. మరి ఆ బీసీలతో ఖాళీ అయిన స్థానాల్ని మళ్ళీ బీసీలతోనే భర్తీ చేయాలి కదా అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన. చంద్రబాబు నాయుడు బీసీలకు రాజ్యసభ ఇస్తారా లేదా ఈ రెండింటిని అన్నది వాళ్ళ ప్రశ్న. అయితే ఇప్పటికే రేస్లో ఉన్న వాళ్ళైతే చాలామంది బీసీలు కాదు, దాదాపు అంతా వేరే వాళ్ళే. గల్లా జయదేవ్ పేరు వినపడుతోంది, లింగమనేని రమేష్ పేరు వినపడుతోంది, సానా సతీష్ పేరు వినపడుతోంది, కిలార్ రాజేష్ పేరు వినపడుతోంది, కమ్మంపాటి రామ్మోహన్ పేరు వినపడుతోంది. వీళ్ళల్లో ఇద్దరికి ఇస్తారని చెప్తున్నారు. ఒక రాజ్యసభ ఎంపీ విషయంలో అయితే ముందే డీల్ జరిగిపోయింది. ఆయన రాజ్యసభకు రాజీనామా చేసినందుకు గాను ఇప్పుడు ఎవరైతే తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారో ఆ వ్యక్తి, సదరు వ్యక్తికి డబ్బులు కూడా ఇచ్చేశారు, అప్పటికి అందుకే ఆయన రాజీనామా చేశారు అన్న ఒక ప్రచారం కూడా ఉంది. కానీ ఆ పేర్లు చెప్పలేము, ఎందుకంటే ప్రూవ్ చేయలేము కాబట్టి. డబ్బులు అయితే జరిగింటాయి, లేకుంటే రాజ్యసభ స్థానానికి కామెడీగా టైంపాస్కి ఎవడైనా రాజీనామా చేస్తారా? పైగా రాజీనామా చేసి అవ రాజ్యసభ సీట్లకే కాదు ఎమ్మెల్సీ స్థానాలకు కూడా రాజీనామా చేసి ఆమోదించండి ఆమోదించండి అని వెంట పడుతున్నారు. సరదాగా అయితే ఈ పని చేయరు కదా, రాజీనామా ఇచ్చేసి ఇంకా ఎప్పుడైనా ఆమోదించుకొని లేండి, ఎమ్మెల్సీగానే రాజ్యసభ హోదా కొనసాగుతుంది కదా అనుకుంటారు. కానీ వీళ్ళు వెంటబడి మరీ రాజీనామాలు ఆమోదించుకునేందుకు ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. ఎమ్మెల్సీలు అయితే ఇప్పటికీ ఆ ప్రయత్నంలో ఉన్నారు. అంటే వీళ్ళు డీల్ కుదుర్చుకున్నారు. ఎవరైతే ఆ స్థానాలు ఖాళీ అయితే ఆ స్థానాల నుంచి మళ్ళీ పోటీ చేయాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు, వాళ్ళ నుంచి ఒత్తిడి ఉంది, అందుకే పోటీపడి మరీ రాజీనామాలు ఆమోదించుకునేందుకు ప్రయత్నించారు అన్న ఒక వాదన కూడా ఉంది. సో ఇప్పుడు ఈ 3 స్థానాల్లో ఒకటైతే బీదామ స్థానరావుకి మళ్ళీ కంటిన్యూ చేయవచ్చు అని చెప్తూ ఉన్నారు. ఇక మిగిలిన ఆర్ కృష్ణయ్య, మోపిదేవి వెంకటరమణ ఈ ఇద్దరు బీసీలు రాజీనామా చేసినందున టీడీపీ తరఫున కూడా ఇద్దరు బీసీలకు ఇస్తారా అంటే అనుమానమే. అసలు ఆ ఈక్వేషన్ ఫెయిల్ అయింది అన్నది చాలామంది వాదన. జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలో ఉన్నప్పుడు పనిచేసిన వాళ్ళకి, ఎప్పటి నుండో ఉన్న వాళ్ళని, నమ్ముకొని ఉండే వాళ్ళని కాకుండా ప్రతిదానికి కులాల ఈక్వేషన్లు వేసుకొని పదవులు ఇచ్చుకుంటూ వెళ్ళారు. ఆ ఇచ్చిన పదవుల్లో కూడా తీసుకున్న వాళ్ళు కూడా, ఆయా కులాల వాళ్ళు కూడా తొలి నుంచి పార్టీలో ఉన్నవాళ్ళు కాకుండా మధ్యలో హఠాత్తుగా వచ్చిన వాళ్ళని ఇచ్చేసి ఇదిగో బీసీ కాబట్టి ఇచ్చాం, ఎస్సీ కాబట్టి ఇచ్చాం, ఎస్టీ కాబట్టి ఇచ్చామంటూ కవర్ చేసే ప్రయత్నం చేశారు. ఇది మొత్తం బిడిసి కొట్టింది. మధ్యలో వచ్చిన వాళ్ళని మధ్యలో వెళ్ళిపోతూ ఉన్నారు అన్నది ఒక అభిప్రాయం అయితే ఉంది. సో ఇలాంటివి ఉన్నప్పుడు
బీసీలను ఇస్తే ఆర్ కృష్ణయ్య, మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తానరావు కదా వెన్నుపోటు పొడిచింది ఇంకా జగన్మోహన్ రెడ్డికి. ఇక మళ్ళా బీసీలకే ఇవ్వాలి అన్న వాదనకు కూడా ఇంకెక్కడ విలువ ఉంటుంది. సో ఇవన్నీ ఈ కులాల ఆధారంగానే పదవులు ఇవ్వడం ఇవన్నీ అన్నది ఒక విఫలమైన థీరీ అన్నదైతే తెలుగుదేశం పార్టీ భావిస్తూ ఉండవచ్చు. సో ఇప్పుడు మిగిలిన వాళ్ళకే అవకాశం ఇచ్చే అవకాశం ఉంది అక్కడ. ఎందుకంటే రాజ్యసభ సీటు వందల కోట్లలో విలువ చేసేది కూడా, తీసుకునే అవకాశం ఉంటే, డబ్బులు తీసుకునే అవకాశం ఉంటే దేశవ్యాప్తంగా ఒక రాజ్యసభ సీటు కోసం వందల కోట్లు చెల్లించే వాళ్ళు ఉన్నారు. అలాంటి నేపథ్యం ఉన్నప్పుడు బాగా డబ్బున్న వాళ్ళనే పంపించుకుంటాయి కానీ రాజకీయ పార్టీలు, జగన్మోహన్ రెడ్డి లాగా నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు, ఆ స్లోగన్ అయితే తప్పు పట్టకూడదు. కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన దానికైతే ఫలితం లేదు కదా. ఎవరికైతే బీసీలకి అని ఇచ్చారో ఆ ముగ్గురే వెన్నుపోటు కూడా చెల్లిపోయారు కదా ఇప్పుడు. కాబట్టి ఇక ఆ థీరీని చంద్రబాబు నాయుడు ఫాలో అవుతారా లేదా అన్నది అయితే అనుమానమే. ఫాలో కాకపోయినా కూడా పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదన్నది ఆ పార్టీ భావన అయి ఉండవచ్చు.